వైఎస్ వివేక హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కస్టడీలో సిబిఐ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ స్థలంలో న్యాయవాది ఉండాలని, వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ స్థలంలో తప్పనిసరిగా న్యాయవాది ఉండాలి, ఆడియో వీడియో రికార్డు కూడా చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని తెలంగాణ హైకోర్టు చెప్పింది. విచారణ సమయంలో తప్పకుండా న్యాయవాది ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆడియో వీడియో రికార్డు కూడా చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్లో సిద్ధంగా. సునీల్, వివేక హత్య కేసులో నిందితులు భాస్కర్ రెడ్డి అలాగే ఉదయకుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచారణ సందర్భంలో సరిగ్గా గైడ్ లైన్స్ పాటించడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి వారి తరఫున? ఎస్, వైఎస్ వివేక హత్య కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఉదయకుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని సిబిఐ అధికారులు పాటించడం లేదు, దానికి విరుద్ధంగా సిబిఐ అధికారులు పోతున్నారంటూ ప్రస్తుతమైతే హైకోర్టులో భాస్కర్ రెడ్డి ఉదయకుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు దీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా సిబిఐ అధికారులు పాటించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిపిస్తుంది సిబిఐ అధికారులకు. మరోవైపు విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలోనే విచారణ కొనసాగించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిపింది. ఇక విచారించేటువంటి సమయంలో వీడియో ఆడియో రికార్డ్ చేయాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జరిపింది. మరోవైపు భాస్కర్ రెడ్డి అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని కూడా సరైనటువంటి వైద్య చికిత్స అందించాలి, అదేవిధంగా జైల్లో ఉంటే జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, అదేవిధంగా సిబిఐ కస్టడీలో ఉంటే సిబిఐ అధికారులు కూడా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్ ని ముగించింది. మరి సునీల్, సిబిఐ తరఫున ఏం చెప్పింది, వాదనలు ఎలా జరిగింది? అంటే ప్రస్తుతం ఈ రోజు వేసినటువంటి పిటిషన్ పై మాత్రము అటు సిబిఐ అధికారులు కౌంటర్ వేశారు. దానిపై పిటిషన్ మాత్రం ప్రస్తుతం అయితే హైకోర్టు విచారించింది. అతని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తున్నాము అంటూ కూడా సిబిఐ అధికారులు ఆ పిటిషన్ లో పేర్కొని జరిగింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని మరోవైపు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి, ఆ పిటిషన్ కూడా అదే అంశాలు పేర్కొన్నారు. అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి, ఆడియో వీడియో రికార్డు చేయాలి, అదేవిధంగా కస్టడీ ఈ నెల 26 వరకు వారిద్దరిని కూడా కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఆ కస్టడీ సమయంలో విచారించే సమయంలో ఆడియో వీడియోలు ఖచ్చితంగా రికార్డ్ చేయాలంటూ కూడా హైకోర్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ, ఈ పిటిషన్ మాత్రం ప్రస్తుతం అయితే ముగించింది. మళ్ళీ సునీల్, కస్టడీలో ఉన్నారు, సిబిఐ కస్టడీలో ఉన్నారు వీళ్ళిద్దరూ, ప్రస్తుతం విచారణ ఇవాళ ఏ కోణాల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే చెంచుడు జైలు నుంచి రెండో రోజు అటు భాస్కర్ రెడ్డిని ఉదయకుమార్ రెడ్డిని కస్టడీలో తీసుకున్నటువంటి సిబిఐ అధికారులు కోటిలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి తరలించారు. ఇక ఈ రోజు మరొకసారి వారిద్దరిని అటు అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు సాక్ష్యాలను ఏ విధంగా తారుమారు చేశారు, ఏ విధంగా 40 కోట్ల డీల్ వ్యవహారానికి సంబంధించి సునీల్ యాదవ్ అకౌంట్ కి ఏ విధంగా భాస్కర్ రెడ్డి అకౌంట్ కి బదిలీ చేశారు, ఎవరు చెప్తే ఆ డబ్బులు పంపించారు, వీటన్నిటి అంశాలపై కూడా మరొకసారి భాస్కర్ రెడ్డిని విచారించే అవకాశం. ఇంకా మరోవైపు ఉదయకుమార్ రెడ్డిని మాత్రము ఆ తండ్రి ఉదయకుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి ఎవరు చెప్తే వైఎస్ వివేక తలకు అయినటువంటి గాయాలకు బ్యాండేజ్ వేశారు, కుట్లు వేశారు, వీటన్నిటి అంశాలపై మాత్రం అటు ఉదయకుమార్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని సుదీర్ఘంగా సిబిఐ అధికారులు రెండో రోజు కస్టడీలో విచారించే అవకాశం. మరోవైపు కొద్దిసేపటికమే అవినాష్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సిబిఐ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించినటువంటి సిబిఐ అధికారులు అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రోజు మరొకసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సుదీర్ఘంగా అటు సిబిఐ అధికారులు విచారించారు. మొత్తం కూడా ఆడియో వీడియోగ్రఫీ చేస్తున్న కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్. వైఎస్ వివేక హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని అందులో కోరారు. మనం విజువల్స్లో చూడొచ్చు, 19వ తారీఖు తర్వాత ఇవాళ 20వ తారీఖు సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సిబిఐ కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి వచ్చారు, సిబిఐ కస్టడీలో ఉన్నారు. సిబిఐ కస్టడీ మొదటి రోజు విచారణకు సంబంధించిన దృశ్యాలు మనం ఇటువైపు చూస్తూ ఉన్నాము, మొదటి రోజు హాజరవుతున్న దృశ్యాలు. కొద్దిసేపటి క్రితం 2వ రోజు విచారణకు సంబంధించి కూడా సిబిఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి వచ్చారు, ఇవాళ కూడా విచారణ జరగబోతుంది. 6 రోజులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో 6 రోజుల పాటు సిబిఐ కస్టడీలోనే విచారణ జరగబోతుంది. అయితే గైడ్ లైన్స్ పాటించట్లేదు అని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాటించాలి, అలాగే న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి, దాంతోపాటు ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేయాలని స్పష్టంగా తెలంగాణ హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో సిబిఐ ఆ నిబంధనలు పాటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.